కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏది అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. కౌలు రైతులు పెట్టుబడి సాయం అనే అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక అన్నే భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. వ్యవసాయం చేయని భూ యజమానులకు ముందే ఇచ్చిన ప్రభుత్వం వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు మాత్రం నేటికి పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయమని విమర్శించారు. కరోనా విపత్తు లాక్డౌన్ వలన పంట పెట్టుబడికి చేతిలో చిల్లి గవ్వలేక కౌలు రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. గోదావరి తీర ప్రాంత మండలాలలో పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులకి రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అంటే రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే భూ యజమానులకి ముందే పెట్టుబడి సాయం అందించారు. కౌలు రైతులకు అయితే సిసిఆర్సి కార్డులు అంటే పంట సాగుదారు హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత ఈ రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సిసిఆర్సి కార్డులు రావాలంటే కౌలు రైతులకు సంబంధించి భూ యజమానులు 11 నెలలకు సంబంధించిన కౌలు ఒప్పంద పత్రాల మీద సంతకం చేయాల్సిన అవసరం ఉంది. కానీ చాలా చోట్ల 90% మంది భూ యజమానుల సంతకాలు ముందుకు రావడం లేదు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి కొద్ది మందికి సిసిఆర్సి కార్డులు ఇవ్వడం జరిగింది. అయితే మరి ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఈ రోజుకి కూడా అందించలేదు. మరి పంటలు వేయని భూ యజమానులకి ముందే పెట్టుబడి సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతులకు సంబంధించి ఇంతవరకు ఎందుకని పెట్టుబడి సాయం అందించలేదని చెప్పేసి వాళ్ళ రైతు సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వారు వాస్తవంగా పంటలు పండిస్తుంది కౌలు రైతులు, పెట్టుబడి పెడుతుంది కౌలు రైతులు, వారు అట్లాంటి నష్టపోయి కష్టపడి ఆహార పంటలు పండించి దేశ ప్రజలకు తిండి గింజలు అందిస్తున్న కౌలు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వాలకు చేతులు రాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కౌలు రైతులు గుర్తించి వారందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసి పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేస్తూ ఉంది. మరి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం భూ యజమానులు అంటే భూమి ఎవరికైతే ఉన్నదో వారికి ఇస్తానని చెప్పింది తప్ప కౌలు రైతులు గుర్తించలేదు.